ఇంకొంచెం బాత్తావా ఎందుకు బాత్తున్నావు అంటే ఈ సబ్సిడీలు ఒకవైపు రెండో పక్కన దిక్కుమాలిన ఎంఓయూలు ఎలాగంటే మీరు ఇవాళ మీకు రాజకీయ పలుకుబడి ఉంది మీ చేతిలో 1000 కోట్లు ఉంది నేను వచ్చి ఆంధ్రాలో పెట్టుబడి పెడతానని రాసి ఇచ్చారనుకోండి ఓకే అన్నారనుకోండి వెంటనే మీకు రెడ్ కార్పెట్ వస్తుంది మీరు గవర్నమెంట్ తో పలుకుబడి ఉంటే ఓ అగ్రిమెంట్ ఉంటుంది ఏడాది లోపు మీరు పవర్ ప్లాంట్ పెట్టాలి పదేళ్ల పాటు ఇవ్వాలి గవర్నమెంట్కి ఈ ఏడాది లోపే అంటే ఈ ఏడాది అయ్యేటప్పటికి మీకు మెటీరియల్ సప్లై చేయడం అంటే బొగ్గు నుంచి కరెంట్ అయితే బొగ్గు ఇవ్వాలి మీకు నాఫ్తా నుంచి కరెంట్ లైక్ లాంకో నాఫ్తా నుంచి కరెంట్ అయితే దానికి ఇవ్వాలి మీకు సప్లై చేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఒకవేళ అలా సప్లై చేయించకపోయినా అది ప్రభుత్వ వైఫల్యం కాబట్టి మీరు ఎన్ని యూనిట్లకైతే ఒప్పందం కుదుర్చుకున్నారో అది డబ్బులు కట్టేయాలి ఓకే ఇప్పుడు 100కి 30% కరెంటు సంస్థలు కరెంటు వాటి దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకోకుండానే డబ్బులు కడుతోంది తీసుకోకుండానే డబ్బులు కడుతోంది అంటే వాళ్ళకి ఒప్పందం చేసుకున్నందుకు గాని డబ్బులు ఇచ్చేస్తోంది వాడు రాజకీయ నాయకుడు అవుతున్నాడు వాడు కరెంటు ప్రొడక్షన్ ఇవ్వకుండానే డబ్బులు చేసుకుంటున్నాడు ఆ డబ్బులన్నీ